నీ జీవిత విధానాన్ని బట్టి నీ జీవితంలో విజయం పొందాలని నువ్వు ఆశపడుతూ నీ జీవితాన్ని నీ చేతులకు తీసుకొని నీ ప్రయత్నాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి వింటున్నావా, నీ పరిస్థితులన్నీ నీకు ఎలా కనిపిస్తాయో తెలుసా? ఒక కొద్ది రోజుల్లో కొద్ది సమయంలో నేను విజయం పొందుతాను, నేను అనుకుంది సాధిస్తాను అని అనుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనుకొని రీతిగా ఓడిపోవడం చూస్తూ ఉంటాం, ఓటమి గుండా వెళ్ళవలసిన పరిస్థితులు చూస్తూ ఉంటాం, విఫలమైపోతూ ఉంటాం. ఎందుకు విఫలమైపోతున్నామంటే మన జీవితాన్ని మనం ఏదో సాధించేస్తామో గెలుస్తామని నీ జీవితాన్ని నీ చేతులకు తీసుకొని ప్రయత్నం చేస్తున్నావు కనుక నీ ప్రయత్నాలలో విజయము అనుకొని ఓటమి గుండా వెళతావు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో కలగజేసుకొని నా కుమార్తె జీవితం బాగుండాలి, నా కుమారుని యొక్క భవిష్యత్తు బాగుండాలి అని దేవుడు నీ జీవితాన్ని తన చేతులకు తీసుకొని నీ జీవితాన్ని చక్కబరుస్తున్నటువంటి సమయంలో నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ నీకు కంటికి కనిపించేవి చెవులకు వినిపించేవి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది, నా జీవితంలో విజయం పొందుతానా లేదా, నా జీవితంలో నెమ్మది పొందుతానా లేదా అనేటువంటి పరిస్థితులు అన్ని ఓటమిలాగానే అనిపిస్తాయి. కానీ దేవుడు కలగజేసుకుంటున్నాడు గనక ఆ ఓటమి కాస్త విజయంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కనుక ఈరోజు విజయాన్ని ఆలోచించి ఓడిపోతావా, ఓటమిగా ఉన్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆధారం చేసుకుని విజయం పొందుతావా, నీ చేతిలోనే